పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం జగనన్న ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నీటితో 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పోలవరం మండలం స్థానిక పంచాయతీ ఆవరణంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఫాతిమా మునిసా మండల నాయకులతో కలిసి పోలవరం మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. బుగ్గ మురళీకృష్ణ షేక్ ఫాతిమా మునిసాలు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2017 నవంబర్ 6వ తేదీన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 4 ఏళ్ళు పూర్తయిందన్నారు. 2017 నవంబర్ 6న ఇడుపలపాయి నుండి చేపట్టిన పాదయాత్ర 2019 జనవరి 9న ఇచ్చాపురంలో ముగిసిందన్నారు. 14 నెలల పాటు సాగిన పాదయాత్రలో 3648 కిలోమీటర్లు నడిచారని గుర్తు చేశారు. ప్రజలతో ఆయన మమక్యమై క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తానే స్వయంగా చూసేందుకు అప్పట్లో పాదయాత్ర చేపట్టారని అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ పొందుపరిచిన మేనిఫెస్టోను ప్రతి హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన ప్రజల ముంగిటికే ప్రభుత్వ సేవలను తీసుకొచ్చామని అన్నారు. వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ వంటివి ఏర్పాటు చేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని దేశానికి ఆదర్శం అయ్యారని కొనియాడారు. వాళ్ళకి నవరత్నాలుగా వాళ్ళకి జగనన్న సీఎం అయిన తర్వాత వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇప్పుడు నవరత్నాల పథకాలు ప్రజల్లో ఏ విధంగా దూసుకుపోతున్నాయన్నది మనం చెప్పనవసరం లేదు. సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి ఏంటి, వాలంటీర్స్ దగ్గర నుంచి ఏంటి, చేయూత కార్యక్రమాల దగ్గర నుంచి, రైతు భరోసా కార్యక్రమాల దగ్గర నుంచి, ఇలాగ ఆసరా అయితేనేంటి, ఇలాగ ఎన్నెన్నో కార్యక్రమాలు అన్నీ కూడా ఆయన పాదయాత్ర చేసినప్పుడు తెలుసుకున్న బాధ సాధకాలు నవరత్నాల రూపంలో ప్రజలకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఇలా ప్రజల మనసు తెలుసు గెలుసుకొని జగనన్న సీఎం అయ్యారు. ఇలా జగనన్న రాబోయే రోజుల్లో కూడాను ఆయన లైఫ్ లాంగ్ సీఎంగా ఆయనే ఉండాలని, అలాగే ఆయన ఆదేశాల మేరకు తెల్లం బాలరాజు గారి నాయకత్వంలోని ఇక్కడ మండల కన్వీనర్లు ఇలా అందరు నాయకులు కోఆర్డినేషన్తో ఈ పార్టీ ఇంకా బలోపేతమయ్యి బాగా ఎప్పుడు కూడా నవరత్నాలు అన్నీ కూడా అమలు చేశారు. అయ్యే కాకుండా బడుగు బలైన వర్గాలకి సంక్షేమాలు ఏ విధంగా చేయాలనేది ఆయన ఎలక్షన్ ముందు పాదయాత్రలోనే చెప్పాడు, మేనిఫెస్టోలో పెట్టారు. అవి 93% అమలు చేసిన ఘనత ఉంది అంటే రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా 2004లో 2009లో ఆయన ఎలాంటి పరిపాలన అందించారో దానికి పదింతలు మెచ్చేలాగా, ప్రజలు మెచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 93% ఆయన ఇచ్చిన హామీల్లో 93% హామీలను నెరవేర్చి ఇవాళ ప్రజలు మెచ్చే నాయకుడిగా మన సీఎం గారు పరిపాలన చేస్తున్నారు. ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా రానున్న కాలంలో ఇంకా బాగా పరిపాలన చేసి ప్రజల మన్ననలను పొంది 2024 ఎలక్షన్లో కూడా సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ మా పోలవరం మండలంలో కార్యకర్తలు, నాయకులు, మహిళల నాయకులు అందరం కలిపి ఈవేళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది పార్టీ ఆదేశాల మేరకు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉండటం వలన దీన్ని విగ్రహాలకి పూలమాలలు అవి వేయకుండా చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకి, మహిళా నాయకులకి, కార్యకర్తలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్.